విభజన తీరుపై ఇటీవల విమర్శలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ అంటకాగారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తెరాసపై నిప్పులు చెరిగారు. ఇయల భారతీయ జనతా పార్టీ బండి సంజయం కూడా నేను అంటున్నా. మా రాష్ట్ర ఏర్పాటును మా ఉనికినే మీరు గుర్తించడానికి సిద్ధంగా లేరు. మా ప్రజల ఓట్లు కావాలనా మీకు? మమ్మల్ని మా ఆత్మ గౌరవాన్ని కించపరిచిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు గుండెల మీద చేయేసి ఒకసారి ఆలోచన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిన, తెలంగాణ రాష్ట్ర మనుగడని ప్రశ్నించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ తెలంగాణ సమాజానికి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మా రాష్ట్రం యొక్క మనుగడ, మా రాష్ట్రం యొక్క అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క అంశాన్ని కూడా ఈ 8 సంవత్సరాలలో అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు, ఉక్కు కర్మాగారం నిర్మించలేదు, రైల్వే కోచ్ కిజన యూనివర్సిటీకి అతిగతి లేదు. ఎన్టీపీసీ 4000 మెగావాట్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఐటీఐఆర్ కారిడార్ ను ఇచ్చిన దాన్ని రద్దు చేసిండ్రు. సాగునీటి ప్రాజెక్టులలో జాతీయ హోదా ఇవ్వలేదు. ఏమి ఎప్పుట ఏమోకం పెట్టుకుని బండి సంజయ్ కిషన్ రెడ్డి వచ్చి తెలంగాణ ప్రజల్ని ఓట్లు అడుగుతారు? ఏ రకంగా తెలంగాణ సమాజం ముందరికి మీరు వస్తారు? ఇవాళ తెలంగాణ సమాజంలో భారతీయ జనతా పార్టీ భాగస్వాములని చెప్పుకోదలుచుకుంటే ఏ చట్టసభల వేదికగా నరేంద్ర మోడీ గారు అవమానించిందో ఆ సభా సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పి తీరవలసిందే. నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పకుండా తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ మనుగడను, తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా తెలంగాణ గడ్డ మీద కాలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. కేసీఆర్ మీకు తొత్తుగుండొచ్చు, కేసీఆర్ మీ బానిసై ఉండొచ్చు, కేసీఆర్ అక్రమాల చిట్టని అడ్డం పెట్టుకుని మీరు కేసీఆర్ బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు, కానీ అమరవీరుల కుటుంబాలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు ఏమీ చేయలేరు. మీ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏమీ పీకలేవు. అందుకే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, కేసీఆర్ అదేవిధంగా నరేంద్ర మోడీ అనుచరులను, టిఆర్ఎస్ బిజెపి పార్టీలను, తెలంగాణను అవమానించిన మీరు బిజెపి నరేంద్ర మోడీ గారి చేత తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పించాలి. 4 రోజులైనా చీమగుట్టినట్టైన బాధలేని కేసీఆర్ ఇవాళ జనగామలో మాట్లాడాలి.